రెండవ భాగం వినండి. హరి ఓం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై గురుదేవాయ నమో నమః. శ్రీ వీరబ్రహ్మం గారి వచన కాల జ్ఞానం రెండవ భాగం ప్రారంభము వినండి. శ్రీశైల భ్రమరాంబ కట్టిన పట్టు చీరకు చెదలు పట్టేను. ఆ యమ్మ గర్భాలయాన ఒక బంగారు మొసలి దూరేను. భ్రమరాంబ మంగళసూత్రము తెగిపడేను. కందనూరు గోపాలస్వామి ఆలయంలో ఒక చింతమాను పుట్టేను. సూర్యనంది ముందర ఒక పనస చెట్టు పుట్టేను. అది తక్షణమే పూలు పూచి కాయలు కాసేను, పండ్లు పండేను, అంతటా మాయమయ్యేను. నంద్యాలలో 16 కొమ్మలు గల వెదురు చెట్టు పుట్టేను. బహుధాన్య సంవత్సరాన అనగా 1998లో బనగానుపల్లెలో 5 ఏండ్ల వయస్సు గల నాగయ్య అను బాలుడు ఒకరు చెప్పక వేదాలు చదివేను. అప్పుడు బనగానుపల్లెలో పులి వచ్చేను. నల్లముఖం వానరుడు ఊరు చుట్టిపోయేను. అహోబిలాన చెడు గుర్తులు పుట్టేను. తాడిపర్తిలో చింతలరాయని ఇంట చండాల శబ్దము పుట్టేను. తాడిపర్తిని కాకులు గ్రద్దలు గుంపులై వచ్చి చుట్టుముట్టేను. బనగానుపల్లెలో మేకపోతుకు పాలు కారేను. ఆ సమయాన ఆదికట్ట అణగేను. ప్రమాదాలు పెరిగేను. దుర్జనులు ధూళిలో కలసేను. రంగాపురము నష్టమయ్యేను. ఎమ్మిగనూరు జయాన ఉండేను. కందనూరు వద్ద ఉల్క రాలేను. అందుచే అందరకు రక్తము పడేను. ఆ రక్తము తుంగభద్రలో కలసి అనేకులు మరణించేరు. అది మొదలు పంచాశ్రమ దేశం అనగా దక్షిణ భారతదేశము కరువు కాటకాల పాలగును. గండికోటలో చితిమంటలొచ్చేను. ఉదయగిరి నెల్లూరు రూపము లేకపోయేను. స్త్రీల కన్నులలో రక్తబిందువులు పడేను. వడగండ్ల వాన అంబవాన కురిసేను. తూర్పు దేశము ధూళిలో కలసేను. రూపము పొయ్యేను. పొగమంటలు పుట్టేను. బావులు చెరువులు కుంటలు నదులు జలాలు లేక నీరు ఇంకిపోయేను. జుర్రేరి నీరింకదు. ప్లవంగనామ సంవత్సరం అనగా 1967వ సంవత్సరంలో సూర్యబింబము కంకణాకారముగా కనిపించేను. గోదావరి నది 12 దినాలు ఇమికిపోయి తిరిగి ప్రవహించేను. కుక్కలు గుర్రాలను చంపేను. చుక్కలు రాలేను. భూమి నెత్తుటిచే తడచేను. ఎముకలు కొండలుగా పడేను. కాకులు వికారస్వరాన కూసేను. గూబలు ఏడ్చేను. నక్కలు కూసేను. అప్పుడు పుట్టిన బిడ్డలు మాటలాడేను. నడిరేయిన రామ్ రామ్ అని వినిపించేను. భూమి వణకేను. వసుధ వ్రక్కలయ్యేను. భూమి రంగుమారేను. కృష్ణా గోదావరుల మధ్య జనులు కొట్టుక చచ్చేరు. గొప్ప గొప్ప రథాలు విరిగిపోయేను. కొండలపై నుండి లక్షోపలక్షల రాతిగుండ్లు దొర్లిపడేను. భయముతో భక్తి పెరిగేను. భక్తులు రక్షింపబడేను. క్రోధినామ సంవత్సరం అనగా 1964 నుండి వింతలు పెరిగేను. 9 మూరల ఆజానుబాహువులు పుట్టుకొచ్చేరు. పాపాత్ములను పట్టుకుని పీకలు కోసేరు. అగ్నిలో వేదము పుట్టేను. నగరంపాటికి ఉత్తరాన ఒక ఋషి పుట్టేను. ఆయనతో అనేక ఋషులు పుట్టేరు. కులగోత్రాలు లేని శాస్త్రాలు పుట్టేను. దక్షిణ దిక్కు నుండి ఒక వైష్ణవుడు పుట్టుకొచ్చేను. జనులను సంహరించేను. బనగానుపల్లె మహాపట్టణం అయ్యేను. 10,013 పరబ్రాహ్మణులు గండకత్తెరలు వేసేరు. వికార రూపమైన ఒక అకాల శక్తి పుట్టేను. పాపాత్ములను తరిమి తరిమి కొట్టేను. అగ్నిస్నానం చేయించేను. లేని బాధలు పెట్టేను. పంచశక్తులు వచ్చేను. అప్పళించి మృంగేను. నల్లగాలి వచ్చేను. అష్టాదశ వర్ణాలు ఒక్కచోట నీళ్లు త్రాగేను. నానాజాతులు ఒక్కటై పొయ్యేను. పుణ్యాత్ములు
గురుభక్తి కలిగి ఉండండి. వారికి బాధలు లేవు. అమ్మలక్కలకు అంతలింతలై తోచేయును. వంకశిఖల వారు వచ్చేరు. మూర్ఖుల ముక్కులు కోసేరు. కుక్కలు నక్కలు వచ్చేయును. వచ్చి మానవులను మేసేయును. బండిపైన కోడి వచ్చేయును. దాని రెక్కల విసురుకు లక్షల జనులు చచ్చేరు. దాని కూతకు పిండాలు పడేయును. ఇందుకు సందేహము లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కాలజ్ఞానము కన్నుల కత్తుకొని ధూపదీప నైవేద్యాదుల నుంచి వడపప్పు పానకము చేయించి నాలుగు వీధుల ఊరేగింపు జరిపించవలే. వారికి నా అనుగ్రహం కలిగేను. శుక్రవారము సముద్ర స్నానము చేసి విభూతి ధరించేది. ఎవరు పూజలు చేస్తారో వారిని రక్షించేను. ధర్మం చేసేవారు, ఒకరిని దూషించని వారు, ఒకరి సొమ్ముకు ఆశపడని వారు పుణ్యాత్ములై నిలచేరు. పాపాత్ములు అన్యోన్య కలహములచే కొట్టుక చచ్చేరు. ఇంకనూ కొన్ని భవిష్యత్ వాక్యములు ఆలకించండి. బాలురు మొదలు పండు వృద్ధుల వరకు పాపాత్ములు ఎవ్వరునూ మిగలరు. అర్ధరాత్రి వేళ కాకులు కూసేను. వింత వింతలు అనేకం పుట్టేను. పట్టపగలు ఆకాశాన చుక్కలు కానవచ్చేను. దుర్మార్గుల నోటిలో పురుగులు పడేను. నాలుగు దిక్కులు అంధకారమయ్యేను. వింతధ్వనులు పుట్టేను. నీటిలో జంతువులు భూమిపైకి వచ్చి చచ్చేను. పళని కుమారస్వామి దేవళం తలుపులు తెరచినా రాకుండేని. సూర్యగోళము నుండి నిప్పుముద్దలు భూమిపై పడేను. కపిలతీర్థమునందు ఝంకారనాదము పుట్టేను. జగమంతయు కంపించేను. సమస్త జనులు వీరబ్రహ్మము చరిత్ర చదివి ఆడిపాడేరు. మరలా అనాది ఆచారాలు ధర్మాలు నడచేను. మూడు నెలలకు వర్షము కురిసేను. పైరు పంటలు సమృద్ధమయ్యేను. కాలజ్ఞానము కాదన్న వారిని కనకదుర్గ ఖండించేను. శనిగ్రహం మేషరాశిన వచ్చినప్పుడు దుష్టులు దూరమైపోయేరు. ధూమకేతువలు అనగా తోకచుక్కలు పుట్టేను. 1998 మే నెల 15వ తేదీన శనిగ్రహం పంచాంగం ప్రకారంగా మేషరాశియందు ప్రవేశించుచున్నాడు. ఆ నెల నుండి ఉపద్రవములు అధికమగా సంభవించవచ్చును. బహుధాన్య వర్షంబున అనగా 1998వ సంవత్సరంలో అనేక పాపాత్ములు మడసేరు. భక్తులకు ఒక చిన్న వివరణ తెలియజేస్తున్నాను. శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ బహుధాన్యనామ సంవత్సరం నుండి అనగా 1998 నుండి విపరీతములు జరుగును అని అనేక సందర్భాలలో అనేక రూపాలలో అనేక రకాలుగా తెలిపి ఉన్నారు. శనిగ్రహం మేషరాశిలో ప్రవేశించు సంవత్సరం 1998. బహుధాన్య సంవత్సరం వచ్చేది కూడా 1998లోనే. మరొక సందర్భంలో శ్లోక రూపంలో ఇలా చెప్పినారు. బహుధాన్య దృష్టపూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. అనగా ఈ బహుధాన్యనామ సంవత్సరం నుండి వరుసగా 14 సంవత్సరములు అతి భయంకరమైన ఘోరములు ఆపదలు ఉత్పాతములు జరుగుటయ్యే కాక కరువు కాటకములు తాండవించునని కూడా వివరించి ఉన్నారు. మరి ఒక కాలజ్ఞాన శ్లోకం ఇలా చెప్పినారు. ప్రభవాపార్థివా మధ్యే బహు ప్రళయం నిశ్చయం రక్తపాతౌ రణరంగ భూమౌ భీభత్సౌ ప్రపంచస్థితిః. అనగా ప్రభవనామ సంవత్సరంలో ఒకసారి, పార్థివనామ సంవత్సరంలో రెండవసారి, ఈ రెండింటి మధ్యన మూడవసారి ప్రపంచ యుద్ధములు సంభవించును. ఈ మూడవసారి వచ్చు మధ్యకాలము కూడా బహుధాన్యనామ సంవత్సరమే అగుతున్నది. కనుక 1998వ సంవత్సరాంతమునందు మూడవ ప్రపంచ యుద్ధము సంభవించి దాని ప్రభావమున ప్రపంచమంతయు 14 సంవత్సరములు కరువు కాటకముల చేత పీడించబడును అని అర్థమగుచున్నది. ఇది భవిష్యత్ వాక్యము.
కడప వద్దనున్న కమలాపురాన కప్ప కోడికూత కూసేను పెన్నా నది తీరాన చెన్నూరు గ్రామం నీటిపాలైపోయేను కలికి పురుషుడు కిరాతకులను చీల్చి చెండాడేను గర్వమదాంధులు భవిష్యత్ కాలజ్ఞానము నమ్మక బూటకమని పలికి నశించేరు ధాతనామ సంవత్సరం నుండి పార్థివనామ సంవత్సరము మధ్యన దేశాధినేతలు యుద్ధాలు చేశారు అందున అనేకులు సమసిపోయారు ధాత సంవత్సరం 1996 లోను పార్థివ సంవత్సరం 2005 లోను వచ్చును దొంగ గురువులు స్వాములు యముని పాలయ్యారు బహుధాన్య సంవత్సరం నుండి విక్రమ సంవత్సరం లోపున విపరీత యుద్ధాలు జరిగేను అందున అనేకులు చచ్చేరు బహుధాన్య సంవత్సరం 1998 లోను విక్రమ సంవత్సరం 2000 లోను వచ్చును భావ సంవత్సరం నుండి యువ సంవత్సరం మధ్యన ఇతర రాష్ట్రములు అతివృష్టి చే వరదల చే పీడించబడేను బహు ప్రళయములు జరిగేను భావనామ సంవత్సరం 1994 లోను యువనామ సంవత్సరం 1995 లోను వచ్చును బహుధాన్య నాటికి అన్ని జాతులు ఒక్కటయ్యేను ధన బీద భేదాలు తొలగిపోయేను పలనాటి సీమ కలహాల పాలయ్యేను పల్నాటి ప్రజలు ఆకులు మేసేరు సిద్ధిపేటలో మహమ్మదీయులు యుద్ధాన చచ్చేరు అద్దంకిలో బీద గొల్లవాని ఇంట బుద్ధుడందటి వాడు పుట్టేను పశివాలుడు భవిష్యత్తు చెప్పేను భక్తులందరకు దాసులకు యోగులకు నిలువ నీడ కరవయ్యేను మీసాలు లేకుండా మగవారు తిరిగేరు మారెమ్మ అనగా ఆటలమ్మలు స్ఫోటకములు మనుజులను మట్టుబెట్టేను కోనసీమలో కలతలు పుట్టేను సుఖవ్యాధులు ప్రబలిపోయేను ఎయిడ్స్ గనేరియా సిఫిలిస్ వంటి వ్యాధులు ఇప్పటికే విస్తృతంగా ప్రబలి ఉన్నాయి ఈ విషయం మీకు తెలుసు ప్రమాది సంవత్సరాన వాంతి భేదులచే జనులు అనేకులు మరణించేరు 1999 లో ప్రమాది సంవత్సరం వస్తుంది వీరభోగ వసంతరాయలు వచ్చు వివరాలు ఆబాల గోపాలము ఆటపాటలతో కీర్తించేరు గ్రద్దకాళ్ళలోని మాంసము కాకి తన్నుకపోయేటి రోజులు వచ్చేను అనగా శ్రమ ఒకరిది ఫలితం అనుభవించేవారు వేరొకరిదిగా ఉంటుందని భావము మధుర తంజావూరు పట్టణాలు పతనమయ్యేను మహానంది శిఖరం విరిగిపోయేను హంపి విరూపాక్ష నగరాల మధ్యన అగ్నివర్షం కురిసేను 14 గ్రామాలు మండిపోయేను భూమి వణకిపోయేను మాయలాడువారు దబ్బరలాడువారు తప్పుడు నడతలవారు పెరిగిపోయేరు ఏడూళ్లకొక ఊరు ఏడు దొడ్లకు ఒక దొడ్డి మిగిలేను కుంభకోణములో గోవధ జరిగేను కొల్లాపురి కొల్లగొట్టబడేను కంభాపురము చెరువులో పొన్న చెట్లు పుట్టేను ఆదవేణిలో కప్ప కోడికూత కూసేను తాడిపర్తిలో మేక మనిషి రూపం పొందేను మైసూరులో మారెమ్మ తాండవించేను మాయవాదులందరూ మడసేరు వావి వరుసలు మాయమయ్యేను పంటలు ఎండిపోయేను కందుకూరులో స్త్రీ పురుష రూపము ధరించేను సంగీతము విస్తారమయ్యేను నీచ గుణాల వారు నాయకులయ్యేరు సాధు గుణాల వారిని బాధల పాలు చేశారు మాలమాదిగలు భూపాలురయ్యేరు మేలు కీడయ్యేని తారతమ్యాలు తొలగిపోయేను మద్యము మంచినీటి చందాన స్త్రీ పురుషాదులు సేవించేరు భూభారము తీర్పగా వీర వసంతుడనై నేను అవతరించి ఉండేను లోకాలు అల్లకల్లోలమయ్యేను కాలజ్ఞానము మహిమ ఎల్లరకు తెలిసేను నాస్తికులెల్లా నాశనమయ్యేరు ఆస్తికులు ఆదరించబడేను ధనసు రాశిలో గురువు ప్రవేశమైనప్పుడు పరమేశ్వరుడు వీరభోగ వసంతరాయలకు పాశుపతాస్త్రం ఇచ్చి పంపేను 2001వ సంవత్సరం నవంబరు నెలలో ధనసు రాశిలో గురుగ్రహం ప్రవేశించును కుంభాన గురువు చేరినప్పుడు కుంభిని కుదురయ్యేను
2003వ సంవత్సరం కార్తీక మాసంలో కుంభ రాశిలో గురుగ్రహం ప్రవేశించినప్పుడు భూమిపై ప్రళయములు యుద్ధములు కొంత శాంతించును. పెనుగొండ వద్ద 16 చేతులు గల శక్తి సంచరించేను. ఉత్తర దేశాన ప్రజలు కత్తులతో ఆటలాడుకున్నట్లు పొడుచుకునేరు. నదులు వాగులు వంకలు పొంగి ఊళ్ళు కొట్టుకుపోయేను. ప్రజలు ఆకలిచి అలమటించి అరచి అరచి చచ్చేరు. పశువులు లక్షలాది మరణించేను. ఆకాశాన కొండంత నక్షత్రము పుట్టేను. అది చూచి అనేకులు మరణించేరు. నందికొండకు ఉత్తరాన ఒక విలంలో వికృతాకారములైన మనుజులు పుట్టేరు. మార్కాపురం వద్ద బంగారు ఎద్దులు బయటపడేను. లింగాపురము వద్ద ఒక శక్తి పుట్టి ఊరూర నాట్యమాడేను. చీకట్లు క్రమ్మిన అరగడియలో భూమిపై జలములు ఇంకిపోయేను. అందుకు ముందున జలప్రళయం వచ్చేను. లక్షకు పైగా జనులు నీటిపాలైపోయేని. వృక్షములు మొదళ్ళయందున కొమ్మలయందున ప్రేతములు వ్రేలాడబడేని. గోతికి మితిమీరి శవాలు పాతబడేను. నామములు లేక నరులెందరూ చచ్చేని. అమెరికా దేశము ఒకటి పుట్టేను. అందు భూకంపాలు బహుగాను కలిగేను. కాశీలో గంగకు వరదలొచ్చి వేలాది గ్రామాలు నాశనమయ్యేను. త్రివేణి సంగమాన వరద నీరొచ్చి 10024 ఇండ్లు నేలకరిచేను. 270,000 అనగా 270,000 జనులు సమసిపోయేరు. టర్కీ దేశాన గొప్ప సుడిగాలి పుట్టేను. అందున కొందరు మడసేరు. భాద్రపద మాసాన మధ్యదేశమునందు భూకంపము వచ్చేను. 4వ జామున ఇది వచ్చి 40 యూళ్లను నాశనం చేసేను. కోటప్ప కొండలో కొంగ మాట్లాడేను. కోడుమూరు కొల్లగొట్టబడేను. 5 రకాల గాలులు 7 రాత్రుళ్ళు వీచేను. కంచి ఆలంపురాలలో 7 ఊర్ల విపరీతాలు పుట్టేని. కంచిలో గరుడధ్వజము విరిగిపడేను. కోమటివారు కులభ్రష్టులయ్యేరు. గొప్ప పట్నాలు కొల్లబోయేను. కురుకొండలో ఆంజనేయుడు ఆగ్రహముతో పెరిగిపోయేని. ఓరుగల్లులో నిధులు బయటపడేను. విశ్వనాథునికి పూజలు జరిగేను. కటకంలో విపరీత ధనము భక్తులకు లభ్యమయ్యేను. సుబ్బరాయని వద్ద శుభవార్త పలికేను. మబ్బుమాయలు మాయమయ్యేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. మహిళన మహిమలు చాలా పుట్టేను. కొల్లాపురము వద్ద 72 కోట్ల ధనం బయటపడేను. పాతాళగంగలో నీరు ఇంకిపోయేను. భూమిలో మంటలెగసేను. బండి ఆత్మకూరు భస్మమైపోయేను. గోలుకొండ వద్ద గోవిందపురములో గోవు గర్భాన నరుడు పుట్టేను. గొల్లవారికి శివాలు పుట్టేను. గంగలో అస్తులు గజలో పిండాలు శ్రద్ధతో పెట్టేరు. ఆకాశ వీధిలో రాకాశి పంపులు వచ్చి పడేను. ఆనెగొంది వారు యాచకులయ్యేరు. ఆదవేణిలో ఆశ్చర్యమైన ధ్వని పుట్టేను. అతలాకుతలమయ్యేను. నందికడుపున నరుల పేర కమ్మలు అనగా చీటీలు వచ్చేను. కోయల సీమ గొడవల పాలగును. వినుకొండ కొల్లబొయ్యేను. కేతసాలూరులో వింతకూతలు పుట్టేను. పాతకోట పట్నమయ్యేను. ఆత్మకూరు వారు అడవి పాలయ్యేరు. మోదుకూరు వారు మట్టిలో కలిసేరు. గ్రామసీమలు పట్నాలు గ్రహపీడలచే నాశనమయ్యేను. కామక్రోధాదులు పెచ్చరిల్లేను. కాసుకై ఖూనీలు జరిగేను. జలములు అణగిపోయేను. జగములు వణకిపోయేను. జనులెందరూ నష్టమయ్యేరు. అలవిగాని ప్రజల గుంపు ఆనెగొందకు వచ్చి చేరేను. ఆర్కాటు వారు అవనిలో కలసిపోయేరు. ఆరణి అర్ధవాన్నమయ్యేను. అరవలు కన్నడులు అడవి పాలయ్యేరు. తిరుపతికి తూర్పున చవిటి తిన్నెలలోన 6 నిలువలెత్తున గంగ పొంగేను. 12 పుట్ల గాజులు పగిలేను. మొలపడవు రక్తము ప్రవహించేను. 1 పుట్టికి 11 బస్తాలు లెక్క. 12 పుట్లు అనగా 132 బస్తాలకు సరిపడు గాజులు బ్రద్దలగును.
అన్ని గాజులు ఎందరు స్త్రీలు ధరింతురో అందరూ విధవరాళ్ళు అయ్యేరు అని భావము. యుద్ధాలలో అనేక వేల సైనికులు మరణించగా విని వారి భార్యలకు తీసివేసిన గాజులు 132 బస్తాలు అగును. అందరూ సిపాయిల రక్తముతో నేల తడిచి బొడ్డులోతు రక్తము ప్రవహించునట. పాణ్యంలో శివాలయాన వీణానాదం వినిపించేను. గురువు వృశ్చిక రాశిలో దూరగా దేశాల మీద వర్షాలు కురిసేను. 2006వ సంవత్సరం నవంబరులో ఇది జరిగేను. చిత్రకటకంలో చిత్రాలు పుట్టేను. క్షత్రియులు సమసిపోయేరు. మిత్రద్రోహులెల్ల మడసిపోయేరు. గురులింగ జంగాలు గుడ్డి కుక్కల వలె మొరిగేరు. వారిని వరగబెట్టి వాదులాటలో తరగిపోసేరు. శీలావంతులను సిగబట్టి చింతకొమ్మలకు వేలాడదీశేరు. శీలమెచ్చట చూపుమని చింతబరికెలతోడ వారిని బాధేరు. నియమాలు తప్పేరు. నీళ్లకన్న పలుచనయ్యేరు. సందుగొందులలో దూరి బ్రాహ్మణులు తప్పులు చేశేరు. ఎల్లమ్మ పేరున మల్లమ్మ పేరున వంకతోడ స్వాములు కళ్ళు మాంసాదులు పెట్టి తినేరు. మత్తు తలకెక్కి కొట్టుక చచ్చేరు. అబద్ధాల దేవుళ్ళు అందలాలెక్కేను. కొలచిన వారలు నిలువకపోయేరు. యాగంటి నందీశ్వరుడు దినదినము పెరిగేను. నా రాకకు ముందుగా లేచి కాలు దుబ్బి లింగాలగట్టుకు చేరి రాళ్ళు మ్రింగి రంకె వేసేను. అందున అనేకులు చనిపోయేరు. యాగంటి కొండపై గొప్ప గొప్ప వజ్రాలు దొరికేను. కందర్పకొండ గుహలోనికి ఆడువారు ప్రాణభయాన దూరి నిలచేరు. నమ్మిన వారిని ఆపత్సమయాన హరివచ్చి ఆదుకునేను. నెల్లూరు సీమంత నిర్మూలమయ్యేను. నిడుగుర్లు నిర్ధూళి అయ్యేను. కావేరీ నది మేరతప్పి పారేను. ముల్లాసాహెబులను ముంచివేసేను. రామేశ్వరములో యుద్ధము జరిగేను. రాష్ట్రాధిపతులు రాలిపోయేను. కామాక్షీదేవి కన్నులు తెరచి భక్తులను కనికరించేను. ఘోటకముఖులు నాశనమయ్యేరు. కుంజర్లు కృంగేరు. ద్రావిడ దేశం దగ్ధమయ్యేను. ద్రవ్యము భారీ పట్నాల చేరేను. పార్వతీదేవి చిరునవ్వు నవ్వేను. పర్వతాన ఉత్పాతం పుట్టేను. సముద్రాలు ఇగిరిపోయేను. నక్షత్రాలు రాలిపడేను. వీరాధి వీరులను వెంటదీసుకొని వీరవసంతుడు వచ్చేను. అన్ని దులుసులలోనూ సారము తీరిపోయి నిస్సారమయ్యేను. వారవారము వింతలు పుట్టేను. పౌర్ణమి రోజున అమావాస్య వచ్చేను. పూలవర్షము కురిసేను. ముండమోపులు కన్నెపడుచులయ్యేరు. పుణ్యకార్యాలలో ముందర నడిచేరు. మల్లూరు నది పెరిగేను. మార్కాపురము వారు మునిగిపోయేరు. చుండూరు వద్ద వింత సుడిగాలి పుట్టేను. అనేకులైన అల్పులు చచ్చేరు. దేశాన గగ్గోలు పుట్టిపోయేను. శ్రీమన్నారాయణవతారుడనైన నేను ప్రహ్లాదమైన పనిగలదు. అందుకొరకై అవతరించవలసి ఉన్నది. పరశురామావతారమున పలికిన పలుకులు విని భయమందిన వారు బయటకు వచ్చేరు. మహాప్రకాశమానమైన గాలులకు ఉత్పాతంబైన ధ్వనులు పుట్టుకొచ్చేరు. దాని వెనుక వేడిమి అయిన వాడిచేత దుష్టదేహాలు భూమిపై పడి భస్మమయ్యేను. యవ్వనవంతులైన యువతుల యువకుల కాయములు నిర్జీవమై పడి ఉండేను. ఆ సమయాన భక్తుల జీవములు నిత్య పురుషులు నిలచేను. మార్గశిర అష్టమికి ముందుగా ఉద్భవం కానున్నాము. శుద్ధ సువర్ణ రూపమైన మా సేవను భక్తితో చేసుకుని ఉండండి. ముక్కంటికైనా బ్రహ్మకైనా ముజ్జగంబులకు నా మహిమ ముందుగా తెలియదు. కరనామ సంవత్సర కార్తీక శుక్ల పౌర్ణమి నాటికే ప్రజానష్టమై ఉండేను. కరనామ సంవత్సరం 2013లో వస్తుంది. శ్రీమన్నారాయణుడనైన నా మహిమలు అప్పుడు తెలిసేను. భూలోకములో పల్లెల పట్నాల నివాసంబులలో నెత్తుటి వర్షం కురిసేను. నాణ్యము తక్కువైనవి ఎక్కువగా చెల్లిపోయేను. మగమేక వృషణంబులకు సన్నులు పుట్టి అందుండి పాలుగారేను. ఏనుగలు గుర్రాల అవయవంబులకు రక్తంబు కారేని. అగ్నివర్షం కురిసి సకల జాతులు జాతి దొరలు నష్టమయ్యేను. పాపాత్ములకు నా శక్తి తెలిసేను. నిశ్చయము ఆయుధాలు హద్దులు మీరేను. పుణ్యాత్ములకు
వాయువేగ మనోవేగాలతో గురు సాక్షాత్కారము కలిగేను. దివ్య ప్రకాశములు సుఖశాంతులు కరువయ్యేను. ఘోర యుద్ధములు సంప్రాప్తమయ్యేను. చచ్చిన వారికి ఏడ్చేవారు లేకపోయేను. ఒకరి క్షేమానికి ఒకరు రాలేకపోయేను. జనుల మొరలు వినుటకు దొరలు లేకపోయేని. మూడు నూర్ల అరవై రోగాలు ముసురుకొచ్చేను. వైద్యము పారకపోయేను. ఒకే దినాన పదహారు పట్నాలు కొల్లగొట్టబడేను. ఆడువారి గాజుపూసలు పసుపు కుంకాలు గడగడలాడేను. ముత్తైదువలు వెధవరాండ్రుగా నటించేరు. ఒక్క మగవానికి పదుగురు స్త్రీలు వరించేను మోహించేరు. అప్పుడు మానవులకు వింత వింత గుణాలు పుట్టేను. విరూపాక్షమందు ఒక వింత పుట్టేను. అప్పుడు కాలజ్ఞాన మహత్తు తెలిసేను. పర్వతాన ఉన్న పరశువేది కందిమల్లాయపల్లెకు చేరేను. నవగ్రహముల నడక మారేను. సూర్యచంద్రులు గతులు తప్పి నడిచేరు. కందిమల్లాయపల్లె పన్నెండామడ పట్నమయ్యేను. నవరత్న స్తంభాలతో నగశీలు చెక్కబడేను. బాపలు పంచాంగాలు మూలవేశేరు. వారి ప్రశ్నలు పారకపోయేను. నా సిద్ధాంతంపైన సాంద్ర సింధు వేదము అనగా కాలజ్ఞానము నిలిచేను. నాస్తికవాదులు నానా దేశాలకు బయలుదేరి నాశనం తెచ్చుకునేరు. కనిపించని కరువు వచ్చేను. వీరబ్రహ్మేంద్రస్వామి వీరభోగ వసంతరాయలై వస్తాడని భక్తులు ఆటపాటలతో ఎదురు చూశారు. మూడు తోకలు గల తోకచుక్కలు తూర్పున కానవచ్చేను. అప్పుడు విపరీతమైన వడగండ్ల వాన కురిసేను. పిడుగుల వర్షం కురిసేను. అనేక గ్రామాలు కాలిపోయేను. లోకాన నా కీర్తి విస్తారమయ్యేను. 5108 కలియుగం మీదట ఆనందకు ముందుగానే పోకకు పుట్టెడు వియ్యం వచ్చేను. అనగా క్రీస్తు శకం 2008 కలియుగం ప్రారంభమై 5108 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ తరువాత వచ్చు ఆనందనామ సంవత్సరం 2034 వస్తుంది. కనుక కాలజ్ఞానం ప్రకారంగా 1998 నుండి ప్రారంభమవు యుద్ధాలు ప్రళయాలు 2005 వరకు సంభవిస్తాయి. ఆ తదుపరి 2012 వరకు తీవ్రాతి తీవ్రమైన కరువు కాటకములు తాండవిస్తాయి. ప్రపంచ జనాభాలో ఏడింట ఒక వంతు మాత్రమే ప్రజలు బ్రతికి ఉంటారు. అనంతరం 22 అనగా 2034 వచ్చు ఆనంద సంవత్సరానికి జనాభా తక్కువగాను వ్యవసాయోత్పత్తులు అధికంగాను ఉన్నందున పోక చెక్క ఇచ్చిన వారికి పుట్టెడు బియ్యం లభిస్తాయి. ధర్మపాలన నడుస్తుంది అని భావం. ఇది ఒక పరిశీలన మాత్రమే. పశునామ సంవత్సరం నుండి నందన మధ్యన జలములు ఇనికిపోయేను. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారు కాలజ్ఞాన వాక్యాలలో అనేక పర్యాయములు ప్రవచించిన నదీ నదములు వాగులు వంకలు బావులు నూతులు గోతులయ్యందలి జలములు ఖరా నందన సంవత్సరాల మధ్యన అనగా 2012 నుండి 2013 మధ్యకాలాన సంభవించగలదు అని భావము. బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతాన 9 స్త్రీలు పుట్టుకొచ్చేను. పాపులను తలపట్టి కోసివేశేను. పలనాటి సీమలో భద్రమహంకాళి పుట్టి పల్లెల పట్నాల పాడు చేసేను.